ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం 10 ఏళ్ళు ఉన్నాం కనీసం, వాళ్ళు 4 నెలలు కాలే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, లుకలుకలు స్టార్ట్ అయినాయి, ప్రజలకిచ్చిన హామీలు అమలు కాలే. ఇవాళ పొద్దున మీరు పేపర్లో చూసింటారు, జనగామలో వడ్లు 1550 రూపాయలకు కూడా ఒక గుంట లేడని రైతులు మొత్తుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వడ్ల కోసం 2500 రూపాయలు ఇచ్చి వడ్లు కొంటాము అన్నాడు. ఇవాళ జనగామ మార్కెట్లో చూస్తే 1760 రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది. సిద్దిపేట మార్కెట్ ఓన్ ఇప్పుడు మీరు ఎవరన్నా చక్కగా ధైర్యంగా వడ్ల మా బీట్ ఉంది కదా, ఏమన్నాడు, వడ్లు 2500 క్వింటాల్ కొంటా అన్నాడు. ఇప్పుడు పోదాం సిద్దిపేట బీట్లకు, మీ లేదా మీ ఊర్లల్లా బీటు పెడతారు ఎట్లాగూ, లింగారెడ్డిపల్లి కాడ కూడా పెడతారు, అది ఏం రేట్ వస్తుందో చూడండి. 1760కి అమ్ముకుంటారు, ఇవాళ మద్దతు ధర 2160, కనీస మద్దతు ధర కూడా వస్తలేదు. తాలు పేరు మీద 2 కిలోలు 3 కిలోలు కటింగ్ పెడుతున్నారు, మద్దతు ధర వస్తలేదు. ఈయన చెప్పుడేమో 2500, వచ్చుడేమో 1560, ఇది రైతులకు మోసం కాదా? ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని చెప్పి బడే బై చోటే బై ఇద్దరు ఒకటై కుట్రలు చేస్తా ఉన్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది, కానీ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. నిజంగా మనం వచ్చినాకనే ఇవాళ తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది, తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైంది, తెలంగాణలో పుట్ల కొద్ది వడ్లు వండుతా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పుట్ల కొద్ది వడ్లు వండితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పుట్టెడు దుఃఖం వచ్చింది. ఇవాళ చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, మళ్ళా బోర్వింగ్లు వేసుకుంటున్నారు, మళ్ళా బాయిలర్ల పూడిక తీత స్టార్ట్ అయింది, పంట పొలాల్లో నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ రకరకాల ఇబ్బందులు ఇవాళ రైతుల్లోకి వస్తా ఉన్నాయి.